పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణం కాపాడటం అభినందనీయం అన్నారు సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాణి. బుధవారం నేషనల్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకుడు ఆరెళ్ల రాము పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాణి మాట్లాడుతూ మొక్కలు నాటడం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు. నేషనల్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకుడు ఆరెళ్ల రాము మాట్లాడుతూ ప్రకృతి పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము అన్నారు. జనజాగృతి సేన అధ్యక్షులు బంగారు కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు నాడు మొక్కలు నాటడం అలవాటు చేసుకుని పర్యావరణం కాపాడటానికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, సంగారెడ్డి నేషనల్ కల్చరల్ అకాడమీ నాయకులు సంజీవ్, లడ్డు, చీరు, జై భరత్గా, రాష్ట్ర నాయకులు గణేష్ గల్లా తదితరులు పాల్గొన్నారు. అందరం అనుకుంటాం పుట్టినరోజు నాడు అది చేయాలి ఇది చేయాలని, చేతుల్లోకి చాలా తక్కువ సార్లు వస్తుంది. మనం పట్టుకుని మంచి చాలా మంచి కార్యక్రమం మొక్కలు నాటడం అన్నది. అది మన కోసం కాదు, తర్వాత వచ్చే జనరేషన్ కోసం, సమాజం కోసం అని అమ్మగారు ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని అనుకుంటున్నాం. నేషనల్ కల్చర్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరెళ్ల రామన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ కొన్ని మెడిసిన్ ప్లాంట్స్, అదేవిధంగా కొన్ని ఫ్రూట్స్ కు సంబంధించిన మొక్కలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నాటడం అన్నది నిజంగా ఎంతో అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పుట్టినరోజు అంటే అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలన్న తాపత్రయంతో ఉంటారు. ఘనంగా జరుపుకోవాలి, పెద్ద ఘనంగా వేడుకలు చేయాలి, చుట్టుపక్కల మొత్తం బ్యాండ్ బాజా టపాకులతోని హంగామా చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ రామన్న అందుకు భిన్నంగా పుట్టినరోజు అంటే ఈరోజు మన వల్ల పుట్టినరోజు సంబంధించి ఈరోజు మంచిగా సమాజానికి ఉపయోగపడే విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోని అన్నగారు ఈరోజు ప్రకృతికి సంబంధించి మొక్కలు నాటడం చాలా మంచి విషయం. ఈ విధంగా పుట్టినరోజు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు గాని పెళ్లి రోజు గాని ఇట్లాంటి ఏదన్నా మన జీవితంలో ముఖ్యమైన రోజును ఒక మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేయాలని, అందులో భాగంగా మొక్కలు నాటడం అన్నది ఎంతో అవసరం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎండాకాలం వచ్చిందంటే మనం చెట్టు నీడని వెతుకుతాం. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనమే ఒక మొక్కను నాటి ఆ మొక్క పెరిగి పెద్దదై ఆ తర్వాత దాని ఆ నీడ చెట్టు కింద ఎంతో మంది నీడ పొందే అవకాశాన్ని మనమెందుకు కల్పించొద్దన్న ఉద్దేశం అందరిలో రావాలి. ఈ రకంగా మన ఆరెళ్ల రామన్నను అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, ఇంకా మీ జీవితంలో ముఖ్యమైన రోజులు అన్నింటినీ కూడా మంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ప్రకృతి ఎంతో పచ్చగా ఉండి ఆ ప్రకృతి నుండి మనకు ఎన్నో ఫలాలు, మంచి వర్షాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా పుట్టినరోజు వేడుకని మొక్కలు నాటే కార్యక్రమం జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ రకంగా అన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేడు నేషనల్ కల్చరల్ అకాడమీ 3వ వార్షికోత్సవం సందర్భంగా, అట్లాగే నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మిత్రులతో మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డి ఆవరణం లోపల ఈరోజు కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ మేము నాటడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము మన జీవితంలో ఒక విశేషమైన రోజును మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొని ఆ రకంగా మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ప్రకృతిని కూడా మనం ప్రేమించి ప్రకృతి ప్రేమికులుగా మరి పర్యావరణంలో మన వంతుగా తలా ఒక్క మొక్క ఇంటి వద్ద అయినా సరే ఎక్కడైనా సరే పెంచుకొని అది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడాని కోసం మనం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి సంగారెడ్డి సార్ గారు, అలాగే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం వారు కూడా రావడం, వారి భాగస్వామ్యంతో మా ఎన్సీఏ ఆధ్వర్యం లోపల వారు చెట్లకు నాటే కార్యక్రమంలో పాల్గొని వారు మాకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే జనజాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు
బంగార కృష్ణ గారు అలాగే చిరంజీవ్ గారు మిత్రులు సంజీవ్ ఎన్సీఏ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।